फलिता दादा याब सीट विशाखपट प्रजानीक वैएस कांग्रेस पार्टी की गेल्चन अटग नि ग्रेटर विशाख पीठा वैएस कांग्रेस पार्टी की विजयानी अंदर वैएस कांग्रेस पार्टी तरफ विशाखपट प्रांत प्रजानीका हृदयपूर्वक कृतज्ञता विशाखपटा ग्रेटर विशाख मुनपल कॉर्पोरेशन दादापुर 18 लक्षल मंदिर ओटर् कल कॉर्पोरेशन दादापुर 8 निजर्ग पैध कॉर्पोरेशन चंद्रबाबु नायडू तेलुगुदेशम पार्टी 2019 एन कभी फलता एंत गोपूर असेंबली एमएलए सीट गेलुक विशाखपट प्रजू वालू अभिमा चूप्चार तेलुगुदेशम पार्टी की ओटे गेलिचार मल्ली कॉर्पोरेशन तेलुगुदेशम पार्टी के ओटेस्टने भ्रम तो आयन चुनाव प्रसंग आयन चुने अभी प्राप्त प्रजलू चूसा जगनमोहन रेड्डी गारु आशीस्सुतो कर्त कर्म क्रीग पेद्दलु विजयसाई रेड्डी गारि नायकत्वंलो ई रोजु ई विजयान्नि साधिंचुकोवडं दानिकि नगर परिधिलो उन्नटुवंटि शासन सभ्युलु पार्टी नायकत्वं गौरव समन्वयकर्तलु वीरंदर तालूका कृषितो ई विजयान्नि साधिंचां प्रजल तालूका अभिमानं प्रजल तालूका आशीस्सुलतो रेपु रानटुवंटि कालंलो विशाखपट्नान्नि गौरव मुख्यमंत्री जगनमोहन रेड्डी गारु एग्जिक्यूटिव कैपिटल गा प्रकटिंचिन तर्वात वच्चिनटुवंटि फलितं इदि कांग्रेस पार्टी की अंदा निबड़ताो चपेट विधा विशाखपट प्रां प्रजानीक वैएस कांग्रेस पार्टी की अंदा नि चंद्रबाबुना रेजल ईद रोज प्रचार तिगते रेजल पूर्ति विशाखपट प्रचार आये अभ्यर्थी प्रात प्रजु मूड राज व्यतिरेक విశాఖపట్నాన్ని రాజధానిగా చేయడానికి ఈ ప్రాంత ప్రజల వ్యతిరేకం ఈ ఎన్నికలో ఒక రెఫరెండం అని చెప్పి చెప్పినటువంటి మాటలు ఒకసారి తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని గుర్తు చేస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు కూడా గుర్తు చేస్తా ఉన్నారు అదే మాట విశాఖపట్నంలో మాట్లాడు విశాఖపట్నంలో మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విశాఖపట్నం ప్రజలు మూడు రాజధానికి వ్యతిరేకం అనేటువంటి మాట మాట్లాడారు असल चंद्रबाबु नायडुकि आ रोजे चेप्पा विशाखपट्नानि एग्जिक्यूटिव कैपिटल गा व्यतिरेकिंचिनटुवंटि नीकु असल विशाखपट्नंलो अडुगु पेट्टेटुवंटि अर्हत लेदनेटुवंटि मात प्रजलु ओट्लतो बुद्धि चेप्पारु ई प्रांतंलो उन्नटुवंटि एदैते नालुगु नियोजकवर्गालु आयन गोप्पगा चेप्पुकुन्नाडु अदि नार्त् गानि ईस्ट् गानि वेस्ट् गानि सौत् गानि ए रकमैनटुवंटि फलितालु वच्चायि ఏ రకమైనటువంటి విజయాన్ని వైఎస్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుందో ఒక్కసారి అంకెలు తెచ్చి చూసుకోమని చెప్పి కోరుతా ఉన్నా. లాస్ట్లో 20 మాసాల్లో ఏదైతే వైఎస్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకునేటువంటి దిశగా మేము ఎన్నికలకు వెళ్ళాం. లేదా నేను ఈ పని చేశాను, నేను మీ చేసినటువంటి పనికి ఓటేయండి కానీ ఎక్కడ కూడా అడగను కూడా అడగను. కానీ ప్రజలు వారి తాలూకు కృతజ్ఞతను చూపించారు. చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు ఈ రోజు ప్రజలు వారతాలకు కృతజ్ఞతను చూపించి ఈ రోజు గొప్ప విజయాన్ని ఈ రాష్ట్రంలో వైఎస్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చారు. దాదాపు 2200 కౌన్సిలర్లు ఎన్నిక జరిగితే దాదాపు 1800 మంది గెలిచారు. లెక్కలు ఆయన చేసుకున్నాడు. ఏ గుర్తు గెలిచినా తెలుగుదేశం పార్టీ అన్నాడు, బొట్ట గెలిచినా తెలుగుదేశం అన్నాడు, కత్తెరి గెలిచినా తెలుగుదేశం అన్నాడు, మంచం గెలిచినా తెలుగుదేశం అన్నాడు. లెక్కలేమో చూస్తే చివరికి 12000 పంచాయతీలకి ఎన్నిక జరిగితే 10000 పంచాయతీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే 4500 మేము గెలిచాం, 5500 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిందని చెప్పి ఆయన దగ్గర చెప్పుకుంటారు. మీద గెలిచిన సీట్లు కూడా నీవే అని చెప్పుకుంటావా, మా నాయకుడు ఇచ్చినటువంటి బీఫామ్లు కూడా నీవే అని చెప్పుకుంటావా. ఈరోజు చివరికి
బయటికి వచ్చి మాట్లాడలేనటువంటి పరిస్థితి. పట్టణంలో తీసారన్నట్టు మిషన్లు తెచ్చేశారు, మిషన్లు మాయం చేశారు, మిషన్లు సర్దేసుకున్నారని చెప్పి మాట్లాడాడు. మరి బ్యాలెట్ పేపర్కి ఏం చేశారు బాబు చంద్రబాబు నాయుడు గారు? చివరికి రేపు చంద్రబాబు నాయుడు బయటకు వచ్చి ఆయన కొడుకు బయటకు వచ్చి బ్యాలెట్ బాక్సులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మార్చేశారని చెప్పి అన్నా ఆశ్చర్యపోవాల్సినటువంటి పనే లేదు. రాష్ట్ర ప్రజలు అనుకుంటా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి బాలకృష్ణకి ఉన్నటువంటి తేడా ఏంటంటే బామ్మర్దికి సర్టిఫికేట్ ఉంది, బాబు సర్టిఫికేట్ లేదు, అదొక్కటే తేడా. పనిచేసినటువంటి నీకు అసలు ఏముందని చెప్పి నువ్వు వెళ్ళి నువ్వు ప్రజలను ఓటాడుతావు. ఈరోజు విశాఖపట్నంలో నువ్వు అడుగు పెట్టి రెండు రోజులు పర్యటన చేసి నేను విశాఖపట్నంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ కార్యక్రమాలు చేశాను, నేను చేసినటువంటి ఈ కార్యక్రమాలకు మీరు ఓటేయండి అని అడిగేటువంటి ధైర్యం నువ్వు చేసావా? ఇందడు వేయడం, బీహెచ్పీ లాంటి ప్లాంట్ని నువ్వు చిదంబరం కలిసి కొట్టేద్దామని చెప్పి చూడటం, హిందుస్థాన్ షిప్ యార్డ్ లాంటి నష్టాల్లోకి వెళ్ళిపోతే దాన్ని ఎలాగా అమ్మేయాలని చెప్పి చూడటం, ఇదే నీ చరిత్ర విశాఖపట్నం. పథకాలు పలానా కార్యక్రమాలు చేయాలని కాదు, పలానా మంచి చేద్దామని కాదు, పలానా ప్రాజెక్టులు తీసుకొద్దామని కాదు. ఏ రోజన చేసేవారు తుఫాన్ గురించి చెప్తాం, ఇప్పుడు వచ్చిన ఆ సోది ఉదు తుఫాన్కి వచ్చారు, ఉదు తుఫాన్లో చెట్లు కొట్టారు, మొక్కలు నాటారు, పెట్రోల్ పోసారు. ఈ మాట్లాడారు విశాఖపట్నం తుఫాను తీర ప్రాంతం, అక్కడ ఏది పెట్టినా సరే నష్టం కలుగుతుంది, అక్కడ పెట్టడానికి వీల్లేదని చెప్పి లేఖ రాయించింది కాదా? అన్ని విశాఖపట్నం అందాన్ని విశాఖపట్నం ఇక్కడ వనరుల్ని వాడుకోవడం తెలుసు తప్ప విశాఖపట్నం ఏ రోజు న్యాయం చేయలేదు. అందుకని నువ్వు ఓటు అడగలేకపోయావు. మున్సిపాలిటీ వస్తుందని ముందే తెలుసుకున్నట్టు 75 మున్సిపాలిటీలకు ఎన్నిక జరిగితే 2 మున్సిపాలిటీలు వచ్చాయి. 2 మున్సిపాలిటీలు అది కార్పొరేషన్ కానీ ఒక మున్సిపాలిటీ కానీ ఏది కలలేదు. నీ కుప్పం పరిస్థితి అసలు మేము ఎన్నికల్లో నేను అదే మాట్లాడా, ఎన్నికల్లో మా పార్టీ నాయకత్వం మాట్లాడింది. కుప్పంలోని 89 పంచాయతీలకు ఎన్నిక జరిగితే 74 పంచాయతీల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోతే ఈ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీకి నాయకత్వం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలోనే ప్రజలు ఆయన ఓటేయకపోతే రాష్ట్రంలో ఎందుకు ఓటేయాలి తెలుగుదేశం పార్టీకి? ఇంకోటి పొడిచి రాజకీయం నాయకత్వం ముఖ్యమంత్రి తీసుకున్నాం. 99లో కొన్ని చేశారు ఓటు, ఆ రోజు వాజ్పేయి గారు ఒక్క ఓటుతో దిగిపోయారు, కార్గిల్ యుద్ధమైంది. ఇవన్నింటినీ చూసి వాజ్పేయి గారితో భారతీయ జనతా పార్టీతో పొందుపెట్టుకుంటే ఆ రోజు పోటాపోటీగా ఆ రోజు ఎన్నికల్లో గెలిచేటువంటి పరిస్థితి. 2004 2009 చరిత్ర మీకు చెప్పాల్సినటువంటి పని లేదు, రెండు ఎత్తిపోయారు. ఒంటరి విరోచితమైనటువంటి పోరాటం చూస్తే వచ్చిన 23, 2019లో 23, 2021 వచ్చేసరికి 2. ఇంకా ఎవరైనా నాయకుడు ఉన్నాడంటే ఈ దేశ చరిత్రలో అది ఒక చంద్రబాబు నాయుడికే చెల్లింది. ఇంకా నిన్న కూడా మాట్లాడినప్పుడు చెప్పా, మనందరికీ తెలుసు క్రికెట్ టీంలో ఎవరైనా కొంత వయసు మీద పడితే ఫామ్లో ఉన్నప్పుడు రిటైర్మెంట్ ఇచ్చేస్తే గౌరవంగా ఉంటుంది. అదే 10 సార్లు డక్అట్ అయిపోయిన తర్వాత రిటైర్మెంట్ ఇచ్చామనుకో, రిటైర్మెంట్ అంటారు దాన్ని, టీం నుంచి తీసేసారా అంటారు. చంద్రబాబు నాయుడు ఇప్పటికన్నా తెలుసుకోవచ్చు మనకి ఈ రాష్ట్రంలో ఇంకా రాజకీయ భవిష్యత్తు లేదు, ప్రజలు మనల్ని నమ్మేటువంటి పరిస్థితి లేదు, మనకు ఓటేసేటువంటి పరిస్థితి లేదు, మనం ఇంకా రాజకీయాలు మానుకుంటే మంచిదని చెప్పి రాజకీయాలకు సన్యాసం తీసుకోవడం, రాజకీయాలకు స్వచ్ఛంద విరమణ ఇచ్చేసి ఒక స్వచ్ఛంద సంస్థ ఏదన్నా అవకాశం ఉంటే నడుపుకుంటే మంచిదనేటువంటి నా తాలూకు సలహా. 29 గ్రామాలకే ముఖ్యమంత్రిగా పనిచేసాం, మరి నీకు 13 జిల్లాల్లో ప్రజలు ఎందుకు ఓట్లేయాలనేటువంటి కనీస జ్ఞానం లేకుండా రోడ్లకి తిరుగుతూ ఉన్నాం. ఇప్పటికైనా మానుకొని రేపు రానటువంటి కాలంలో రాజకీయాల నుంచి సన్యాసం తీసుకొని ఆ పార్టీని ఎవరి చేతిలో పెట్టేస్తే మంచిది అనేటువంటిది మా అభిప్రాయం. పార్టీకి అందించినటువంటి విశాఖపట్నం ప్రాంత ప్రజలకి ఈ విజయానికి పూర్తిగా కర్త కర్మ క్రియగా ఉన్నటువంటి మా నాయకులు పెద్దలు విజయసాయి రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆశీస్సులకి, పనిచేసినటువంటి పార్టీ నాయకత్వానికి, కార్యకర్తలకి అందరికీ కూడా మీ తరఫున మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.